ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ విటమిన్ డి గురించి అండి. జనరల్గా మనం ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి ఇప్పుడు మనం ఈ రోజుల్లో చాలా ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అంటే జనరల్గా బోత్ మేల్ అండ్ ఫిమేల్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్ బై దిస్ విటమిన్ డి డెఫిషియన్సీస్ అండి. అంటే ఈ విటమిన్ డి లోపం అనేది జనరల్గా మనకు మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ సరిసమానంగా ఈ రోజుల్లో కనిపిస్తుంది. అంటే జనరల్గా ఈ విటమిన్ డి లక్షణాలు ఏముంటాయి, దానివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్, దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు ఏమిటి అనేది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నానండి. జనరల్గా విటమిన్ డి అంటే విటమిన్స్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని రెండు రకాలు ఉంటాయి. జనరల్గా ఏడిఈకే అంటారండి, ఏడిఈకే. జనరల్గా ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. దీంట్లో డి అనే విటమిన్ మనకి జనరల్గా సన్లైట్ నుంచి మనకి లభిస్తూ ఉంటుంది. మన బాడీకి జనరల్గా సన్లైట్ నుంచి మనకి ఈ విటమిన్ డి అనేది మనకి లభిస్తూ ఉంటుంది. జనరల్గా ఈ విటమిన్ డి అనేది మన బోన్స్కి, జనరల్గా బోన్స్ యొక్క స్ట్రెంగ్త్నింగ్కి చాలా అవసరం అండి. జనరల్గా ఏజ్డ్ పీపుల్లో కానీ లేకపోతే ఒక మిడిల్ ఏజ్డ్ అంటే ఒక 40-50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ ఎవరిలో కనిపిస్తూ ఉంటాయి, జనరల్గా మన ఈ అపార్ట్మెంట్స్లో కానీ లేదంటే సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ కాని వాళ్ళు, అంటే ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ కాకుండా డార్క్ అంటే డ్యాంప్నెస్లో కానీ, బాగా గ్లూమీ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కానీ, లేదంటే సాఫ్ట్వేర్ పీపుల్, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక చోట కూర్చుని సిట్టింగ్ ప్రొఫెషనల్స్, అంటే ఎండకి ఎక్స్పోజ్ కాని వాళ్ళు, చిన్నపిల్లల్లో కూడా మనకి ఈ రోజుల్లో విటమిన్ డి డెఫిషియన్సీస్ కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ యొక్క లక్షణాలు ఏముంటాయి, ఎందుకంటే లక్షణాలు అంటే దీంట్లో మనకి అన్ని రకాల లక్షణాలు అనేవి ఒకదానికొకటి ఇంటర్లింకింగ్గా కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా బోన్స్ ఎఫెక్ట్ అయినా ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్లో మనకు మెయిన్గా కనిపించే ఎలర్జీస్, ఎలర్జీస్ అంటే సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, లేదంటే ఏమన్నా ఎలర్జీ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి విటమిన్ డి డెఫిషియన్సీస్లో మనకు ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుందండి. జనరల్గా సోరియాసిస్, ఎగ్జిమా ఇట్లాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు మనం మ్యాండేటరీగా విటమిన్ డి అనేది కూడా చెక్ చేస్తూ ఉంటామండి. జనరల్గా ఈ విటమిన్ డి తగ్గిపోయినప్పుడు మనకి బోన్స్ మెత్తపడిపోవటం, బోన్స్లో బ్రిటిల్నెస్ రావటం అంటే పెడుస్తనం రావటం, బోన్స్ ఫ్రాక్చర్స్ అంటే తొందరగా ఇరిగిపోవటం జరుగుతూ ఉంటుందండి. సో దానికి మనకు కావాల్సింది సీరం కాల్షియం. సీరం కాల్షియం బ్లడ్లో మనకి కాల్షియం అనేది అబ్జర్బ్ అవ్వాలి అంటే మనకి విటమిన్ డి అనేది న్యాచురల్ సన్లైట్ ద్వారా లభించడం అనేది, మన స్కిన్ అబ్జర్బ్ చేయటం అనేది జనరల్గా చాలా అవసరం అండి. జనరల్గా స్కిన్ అంటే నల్లగా ఉండే స్కిన్, అంటే ఈ నలుపు రంగు ఎక్కువ ఉండే మన జనాల్లో కూడా, మనుషుల్లో కూడా ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే స్కిన్ మీద మనకి నల్ల అంటే బ్లాక్ కోటింగ్ లాగా ఒక లేయర్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. జనరల్గా వాళ్ళలో ఈ సన్ ఫోటో సెన్సిటివిటీ అంటే సన్లైట్ అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా మనకి ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా ఈ విటమిన్ డి యొక్క లక్షణాలు ఏముంటాయి, వాళ్ళు బాగా ఒక రకమైన డిప్రెషన్ అంటే సీజనల్ డిప్రెసివ్ డిజార్డర్స్ అని కూడా మనం చెప్తూ ఉంటాం జనరల్గా మన మెడికల్ పరిభాషలో. దాంట్లో మనకి బాగా డిప్రెషన్గా, బాగా నీరసంగా అనిపించడం, బాగా గ్లూమీగా అనిపించడం, జనరల్గా ఈ మనకి వర్షాకాలంలో కానీ లేకపోతే చలికాలంలో మనకి ఎక్కువగా ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి పేషెంట్స్లో ఎక్కువ మంది మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళల్లో మనం ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ చూసుకుని విటమిన్ డి వాల్యూ మనం చెక్ చేసుకుని, సో దాంట్లో మనకి ఎలా ఉంది, రేంజ్ ఎలా ఉంది, అంటే నార్మల్ ఉందా, ఎబో లిమిట్లో ఉందా, విత్ ఇన్ నార్మల్ ఉందా, బిలో రేంజ్లో ఉందా, ఏంటి అనేది మనం విటమిన్ డి చెక్ చేసుకుని దాంతోపాటు సీరం కాల్షియం చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటుంటే మనకి విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి తగ్గుతూ ఉంటాయండి. జనరల్గా ఈ విటమిన్ డి లోపం ఎవరిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ అపార్ట్మెంట్స్లో కానీ లేదంటే ఈ సాఫ్ట్వేర్ పీపుల్లో కానీ, రోజు ఒక చోట ఒక పూట అంటే కంటిన్యూస్గా ఒక 8 hours or 6 hours బయట సన్లైట్కి ఎక్స్పోజ్ కాకుండా కూర్చునే సిట్టింగ్ ప్రొఫెషనల్స్ అంటే కూర్చుని చేసుకునే జాబ్లో ప్రొఫెషనల్స్లో కూడా మనకి విటమిన్ డి డెఫిషియన్సీస్ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మన వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్గా మన బాడీ ఇమ్యూనిటీ ఏదైతే మనకి బిల్డప్ అయిందో అది పాజిటివ్ వేలో పనిచేయాల్సింది పోయి నెగిటివ్ వేలో పనిచేస్తూ ఉంటాయి. అంటే దీంట్లో మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, అంటే జనరల్గా ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్తో మనకి లింకప్ అయి ఉంటాయండి. సో దీంట్లో మనం ఈ సోరియాసిస్, ఎలర్జీలు, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, లేదంటే ఇప్పుడు మన ఇందాక నేను చెప్పినట్టు ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, కొంతమంది పేషెంట్స్లో మనం క్యాన్సర్స్ని కూడా చూస్తూ ఉంటామండి అంటే విటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల. సో ప్రామినెంట్గా అసలు మనం కాజ్ ఎక్కడ ఉంది, దేనివల్ల మనకి ఎందుకు ఈ డెఫిషియన్సీస్ వస్తున్నాయి అనేది మనం చూసుకుని
దాన్ని బట్టి మనకు అవసరమైన నెససరీ ఎక్స్పోజర్ టు సన్లైట్, అంటే ఉదయం సాయంత్రం రెగ్యులర్గా, అంటే ఉదయం పూట మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు చెప్పేవాళ్ళు. జనరల్గా సూర్య నమస్కారాలు అనేది మా కంపల్సరీగా ఉండేది. మనం ఏదో ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ సూర్య నమస్కారం చేసుకుని రావటం కాదు, రెగ్యులర్గా మార్నింగ్ అవర్స్ సన్ రైజ్ టైంలో 5:30 నుంచి 6:30 వరకు, లేదా 5:30 నుంచి 7:00 అంటే తెల్లవారుజామున 7 లోపు మనం కంటిన్యూస్గా ఆ సన్ రైజ్కి, అంటే ఆ సన్ లైట్కి ఎక్స్పోజ్ అవుతుంటే దాంట్లో నుంచి మనకు లభించే విటమిన్ డి మన స్కిన్ అబ్జర్బ్ చేసుకుని మన బోన్స్కి స్ట్రెంగ్త్ రావటం, దాని ద్వారా మనకు బ్లడ్లో అబ్జార్ప్షన్ జరగటం, కాల్షియం అబ్జార్ప్షన్స్ అవి ప్రాపర్గా జరగటం. సో ఈ ఆస్టియోపోరియోసిస్ కానీ, లేదంటే ఆస్టియోమైలేషియా కానీ, లేదంటే ఆస్టియోపీనియా కానీ, జనరల్గా బోన్స్లో బ్రిటిల్నెస్, ఫ్రాక్చర్ లయబిలిటీస్ ఇవి రావడానికి చాలా ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంది. జనరల్గా ఇంకొకటి మనం ఇందాక చెప్పుకున్నట్టు మనకి మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా, అబౌవ్ 40-45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి ఈ రోజుల్లో మనకి చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నాయండి. చిన్న చిన్న హెయిర్ లైన్, చిన్న దెబ్బలకు కూడా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అవ్వటం, ఈ బోన్స్లో మనకి స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటాం, బోన్స్లో పెడుస్తనం వచ్చేయటం, మెత్తబడిపోతుంటాయి బోయ్లు. సో ఇవన్నీ మనం చూసుకుని దాన్ని బట్టి మనం వాళ్ళకి అవసరమైన నెససరీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, డైట్ మాడిఫికేషన్స్, ప్రాపర్ ఎక్స్పోజర్ టు సన్లైట్, ఈ డ్యాంప్ అట్మాస్ఫియర్స్, డ్యాంప్నెస్లో, లేదంటే ఆ క్లోజ్డ్ రూమ్స్లో, లేదంటే గ్లూమీ అట్మాస్ఫియర్స్లో కానీ, ఈ క్లోజ్డ్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి మనం కొద్దిగా మనం వాళ్ళకి చెప్పే ఇండికేషన్స్ బట్టి న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోగలిగితే మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ప్రాబ్లం అనేది చాలా తొందరగా ఇవాల్యుయేట్ చేయడానికి, చాలా తొందరగా రూల్ అవుట్ చేయడానికి, ప్లస్ వాళ్ళకి హెల్దీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఆస్కారం ఉంది. ప్లస్ దేంట్లో మనకి విటమిన్ డి అనేది ఎక్కువ లభిస్తుంటుంది ఎగ్స్లో గుడ్లు, పాలు, మిల్క్, ప్లస్ ఓట్ మీల్ అండి. రెగ్యులర్గా ఓట్ మీల్లో కూడా మనకి విటమిన్ డి అనేది మనకి పుష్కలంగా లభిస్తూ ఉంటుందండి. సో జనరల్గా మనకి అదే నాన్ వెజ్లో అయితే రెగ్యులర్గా మనకి ఫిష్, మనకి మన లివర్లో కానీ, లేదంటే ఫిష్లో కూడా అబండెంట్ విటమిన్ డి అనేది లభిస్తుంటుంది. ప్రాన్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా మనకి విటమిన్ డి అనేది లభిస్తూ ఉంటుంది. సో జనరల్గా ఇవన్నీ మనం నెససరీ డైట్ మాడిఫికేషన్స్ చేసుకుంటూ వాళ్ళకి మనం ప్రాపర్ మన సూర్య నమస్కారాలు అవి చేసుకుని యోగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఈ విటమిన్ డి అనే ప్రాబ్లమ్ మనం తొందరగా రూల్ అవుట్ చేయడానికి, ఇవాల్యుయేట్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి.